తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి అమరవీరుడు తెలంగాణ ముద్దబిడ్డ కట్టెలమండి కృష్ణకాంత్ 27వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి రసూల్పురాలోని కృష్ణకాంత్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। కార్యక్రమంలో కార్పొరేటర్ చైర్మన్ గజ్జల్ నాగేష్ మన్నే కృష్ణంత్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాసనందిత నివేదిత బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ప్రభుగుప్త ముప్పిడి మధుకర్ నయీం సదానంద్ నాగరాజు సోమయ్య ప్రవీణ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు। కృష్ణకాంత్ తల్లిదండ్రులు కట్టెలమండి ధనరాజ్ హేమలత తమ్ముళ్ళు చంద్రకాంత్ రవికాంత్ కుటుంబ సభ్యులు సభ్యులతో కలిసి కృష్ణకాంత్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి వారి నాయకత్వంలో విద్యార్థి వర్గం అయితేంది కార్మిక కర్షక వర్గం అయితేంది సాధారణ ప్రజలు అయితేంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ భాగంలో మరి పాల్పంచుకుంటున్నప్పుడు మరి తెలంగాణ ఉద్యమం లోపట మరి తెలంగాణ రాష్ట్రం గురించి మరి ఆ రోజు అనేక మంది మరి పోరాటం చేసే అమరులైనారు मरे अमर कंटोन निजकवर्ग ना मर कटलमी కృష్ణకాంత్ గారు मर आ రోజు ఉద్యమ గురించి అమరులై मरी రోజు వారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారి ఉద్యమ నేపథ్యాన్ని నెమరు వేసుకుంటూ వారికి నివాళులు అర్పించి మరి వారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము। మీకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు మరి చాలా మంది కూడా అనేక రకాలుగా మరి వారు తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అల్చివేస్తారేమో 27 అమరుడు కట్టెలమండి కృష్ణకాంత్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు నాగేష్ అన్నకి లాస్కర్ గారికి నివేదిత గారికి మా టిఎన్ శ్రీనివాస్ గారికి ప్రభుగుప్త అన్నకు ప్రభాకర్ అన్నకు నాగేష్ అన్నకు నరసింహముద్రాయనకి ఇంకా ఇక్కడికి వచ్చిన అనేక మంది పెద్దలందరికీ యాకూబ్ బాయ్కి ఇక్కడ ఉన్న ఉద్యమకారులకు మనం అందరం చూసాం ఎప్పుడైతే 2001లో మన గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు పార్టీని స్థాపించి తెలంగాణను సాధించాలనే దిశగా ఉద్యమించి ఆయన పిలుపు మేరకు అనేక మంది ఉద్యమంలో పాల్గొని ఇవాళ తెలంగాణను సాధించుకోవడంలో సఫలమైన ఇలా బంగారు తెలంగాణ దిశగా కూడా అడుగులేశాం। ఆ రోజు ఉద్యమంలో మన శ్రీ కృష్ణకాంత్ ఆనాడు ఉద్యమంలో ఆత్మ బలిదానం కూడా చేయడం జరిగింది। బలిదానం కూడా మన తెలంగాణ కోసం ఇవ్వడం జరిగింది। వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటూ అదే విధంగా వారి కుటుంబాన్ని కూడా కంపల్సరీగా కుమారుడు 27వ జయంతి పురస్కరించుకొని మా ఆహ్వానం మేరకు వచ్చిన పెద్దలు అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు। అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు। మా కుమారుడు పరిదానం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మేమందరికీ సంతోషంగా ఉన్నాం। ఆశయం ఉండే తెలంగాణ రావాలని పెద్దల ఆశయం ఉండే సాధించినాం। అయితే 2013 లో చనిపోయినప్పుడు నెక్స్ట్ ఇయర్ బాబుది స్టాచ్యూ పెట్టాలని ఒక ప్రపోజల్ చేసుకున్నాము। ఆయన గుర్తింపు ఉండాలంటే ప్రపోజల్ స్టాచ్యూ పెట్టుకోవాలని గుర్తింపు అప్పుడు ప్రభాకరణ గారు కూడా మాతో సహకరించారు। సో అప్పుడు మా అందరి ప్రపోజల్ ఏముందంటే రోడ్డు మీద పెట్టాలి స్టాచ్యూ అనుకుంటే అప్పుడు మెట్రో స్టేషన్ పని నడుస్తుండే ఆ మెట్రో స్టేషన్ వలన మాకు పర్మిషన్ ఇయ్యారు మీరు ఇప్పుడుట్లో ఎక్కడైనా అరేంజ్ చేసుకోరని అప్పట్లో మన పెద్దలందరూ మా ఉద్యమకారులు అందరూ చెప్పారు। అప్పుడు బాగా ట్రై చేసినాము కానీ అప్పట్లో మెట్రో స్టేషన్ ఉన్న స్థలము దొరకక మేము ఇక్కడ పెట్టుకొని ఇంతతో సంతృప్తి చెందుతున్నాము। మా పెద్దలందరికి ఒకటే రిక్వెస్ట్ ఒక్కసారి మా మీద దయదల్చి ఈ స్టాచ్యూని పెద్ద స్టాచ్యూగా రోడ్డు మీద ప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తారని తన జయంతిని పురస్కరించుకొని అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది। బాధాకరం ఏంటంటే పాపము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను చూడలేదు। ఈ ప్రాంగణం చూసినప్పుడు ఇలా ఒకటి గుర్తొస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి వల్ల ఒక మంచి ఏం జరుగుతుందంటే 2014 కంటే ముందు పాపం తన విగ్రహం కోసం కూడా ఇక్కడ పోరాడి ఇదంతా విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడనే ఇదంతా చెత్త ఇదంతా కూడా ఏరియా ఉంటుండే చాలాసార్లు వాళ్ళు కోరి జయంతి వర్ధంతి అప్పుడు చేసినప్పుడు కూడా ఇదంతా సాఫ్ సఫాయి చేస్తుండే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం వారు ఒక మంచి డిమాండ్ కూడా పెట్టిండ్రు ఇక్కడ ఏదో ఇక్కడ మూలకు ఇక్కడ ఉన్నట్టు కాదు ఏకైక
అమరవీరుడు తెలంగాణ కోసం మరి మలిదశ ఉద్యమంలో పాల్గొని కంటోన్మెంట్ నుంచి అమరవీరుడు కాబట్టి మరి ఉద్యమకారులుగా వారి కుటుంబ సభ్యులుగా వారి కోరిన డిమాండ్ మేరకు సయ్యదుగంగా ఖచ్చితంగా మరి ఏదైనా కార్యక్రమం కూడా ఇక్కడ అందరం కంటోన్మెంట్ పెద్దలు చాలా మంది ఇన్ఛార్జ్ అందరూ కూడా బోర్డు సభ్యులు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా కార్యక్రమం చేపట్టి లేకుంటే ఏదైనా నిర్మాణం చేసినా కూడా